ఉద్యమ ముసుగులో కొనసాగుతున్న కేసీఆర్ ఒక నియంతగా ఆలిస్తూ ఆళ్ళ కొనసాగిస్తూ ప్రశ్నించే గొంతులను కూడా అంజివేయడమే ఒక లక్ష్యంగా పెట్టుకుని ఇలా పాలన కొనసాగిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇవాళ తెలంగాణలో అన్ని వర్గాలు ఈ ప్రభుత్వంపై బంగారు తెలంగాణ కాదు, బతుకునిచ్చే తెలంగాణ కాదు, ఇది దొంగల తెలంగాణ, ఇది ఆత్మహత్యల తెలంగాణ, ఇది మొత్తం కూడా మన బతుకులు ఆడం చేసే తెలంగాణ కానీ అభివర్ణించి ఇది కొనసాగుతున్నది పక్క ధరల పాలనగా అభివర్ణిస్తున్న ప్రజలు ఇలా మొత్తం కూడా అన్ని వర్గాలు ముఖ్యంగా రైతులు మొత్తం కూడా ఇవాళ ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా గత పాలకులు కూడా పాలనలో కూడా కొనసాగిన విధంగా వేలాదిగా ఆత్మహత్యలు జరుగుతున్న పరిస్థితి రైతులు చూస్తున్నాం. నిత్యం ఎప్పుడో రోజు చూసుకుంటే ప్రతి ఎక్కడో ఒక మూల ఖచ్చితంగా రైతులు చూస్తున్న పరిస్థితులు. అదేవిధంగా ఇలా నిరుద్యోగులు కూడా రోడ్ల మీద ఉన్న పరిస్థితులు చూస్తున్నాం. విద్యార్థులు కూడా ఫీజు పేమెంట్ రాక అన్ని విధాల చదువుకు దూరమవుతున్న పరిస్థితులు చూస్తున్నాం. ఇవాళ అన్ని వర్గాల ప్రజలు భాగమవుతున్న ఈ పరిస్థితుల్లో అందరూ ఒక ఉద్యమంగా ముందుకొస్తున్న ఈ తరుణంలో గొంతు విప్పుతున్నందుకు ఆ గొంతుకు సపోర్టుగా ఇలా మద్దతు కూడా కడుతున్న కోరంరామ్ లాంటి వాళ్ళు ఉద్యమ శక్తులు మొత్తం కూడా శరత్ సుధాకర్ లాంటిది ఇలా అందరూ ఉద్యమకారులు ఇలా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే వీళ్ళందరినీ గొంతును నిలిపివేయాలి అనే ఒక కుటీలమైన నిత్తుడి పోలీసు రాజ్యంగా మారుస్తూ ఎక్కడికక్కడ అరెస్టు చేసి ఇలా ఉద్యమాల్ని ఆపాలని చూస్తున్న ఈ కేసీఆర్ పాలన ఖచ్చితంగా శరమజీతం పాడే రోజులు ఆ త్వరలో ఉందిగా సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం